ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. తర్వాత రెండో అధ్యాయం మనం చూద్దాం. ఈ రెండో అధ్యాయంలో గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయముతో వాడలో వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత, ఇది మనం రెండో అధ్యాయంలో మనం చూడవచ్చు. గ్రంథ రచనకు కారణం ఏంటో ఇక్కడ వస్తుందండి మనకి రెండో అధ్యాయంలో. అసలు సాయి సచ్చరిత్ర ఎందుకు రాయవలసి వచ్చింది? రాయాలి అనుకున్నప్పుడు హేమాడ్ పంత్ గారు ఏ విధంగా అసమర్థుడుగా భావించాడు, కారణం ఏమిటి, ఎందుకు ఈ విధంగా జరిగింది అనే గొప్ప విషయాలన్నింటినీ మనం రెండో అధ్యాయంలో దర్శించుకోవచ్చు. గ్రంథ రచనకు ఆయన ఎందుకు పూనుకున్నాడు? గోధుమ పిండిని విసిరిన వైనాన్ని చూశాడు హేమాడ్ పంత్ గారు, ఆశ్చర్యపోయాడు, అమ్మో ఇంత గొప్ప మహానుభావుడు ఆయన. ఈ కథలను గ్రంథం కింద రాస్తే, ఒక పుస్తకం కింద రాస్తే చాలా బాగుంటుందేమో కదా అనే భావన వెనక కలిగింది. కారణం, మొదటిసారి అన్నా సాహెబ్ దబల్కర్ గారు సాయిబాబా గురించి వినటం అనేది జరిగిందట. ఆ సమయంలో బాబా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఒకనొక చోట స్నేహితుడి ఇంట్లో ఉండటం జరుగుతుంది. స్నేహితుడు కుమారుడికి జ్వరం వస్తుంది, వారి గురువు గారిని పిలిపించుకొని కూర్చున్నా కూడా జ్వరం తగ్గదు. అన్నా సాహెబ్ దబల్కర్ గారు అనుకుంటారు, అదేంటి గురువు గురువు అన్నారే, ఈ జ్వరాన్ని కూడా తగ్గించలేకపోయాడే గురువు, ఈయనే గురువు అండి బాబు, ఈయనైట ఉంటే సాయిబాబా నేను చూస్తాం అనే భావన ఆయనలో కలిగింది. కానీ మరునాడు మరలా విచిత్రంగా ఆయన ప్రయాణం చేయటం, ఒక రైలు ఎక్కబోతూ ఇంకో రైలు ఎక్కటం, ఆ రైలు అంటే ఒక రైల్లోని ఒక స్టేషన్లో దిగబోతూ ఇంకో స్టేషన్లో దిగాలనుకోవటం, సాయిబాబా ఒక ముస్లిం యువకుడుగా వ్యక్తి కింద దర్శనమిచ్చి నువ్వు ఆ స్టేషన్లో కాదు ఈ స్టేషన్లో దిగని చెప్పటం, ఆ స్టేషన్లో దిగిన అనంతరం అన్నా సాహెబ్ దబల్కర్ గారు సిరిడీకి చేరటం జరిగింది. మొట్టమొదటగా సాయిబాబా పాదాలను స్పర్శించినప్పుడు గొప్ప ఆత్మానందాన్ని చవిచూశాడట అన్నా సాహెబ్ దబోల్కర్. చాలా ఆనందం కలిగింది దీనికి, అమ్మో ఎంత సంతృప్తిగా ఉంది నాకు, ఎంత గొప్పవాడైనా, కాబట్టి ఈయన చరిత్రను రాస్తే బాగుంటుందేమో. దానికి తోడు గోధుమల యొక్క అనుభవాన్ని కూడా దర్శించుకోవటం అనేది జరిగింది హేమంత్ పంత్ గారు. ఆ పరిస్థితుల్లో బాబా దగ్గరికి వెళ్ళటం జరిగింది. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి అనుభవము, ఏమిరా వాడలో ఏం జరుగుతోంది, ఏమిటి ఆ వాగ్వివాదము, ఈ హేమాడ్ పంత్ ఏమనుచున్నాడు అన్నాడు బాబా. ఇంకా అర్థం కాలేదు, అదేంటి నా పేరు అన్నా సాహెబ్ దబల్కర్ కదా, బాబా హేమాడ్ పంత్ అంటున్నాడు ఏమిటి అని, అమ్మ బాబోయ్ మేము బసలో కూర్చొని చర్చించుకున్న ఆ చర్చ గురించి అంటున్నాడు ఏమిటా అని. అసలు కారణం బసలో కూర్చొని భక్తులతో అక్కడ చర్చగా జరిగింది ప్రారంభం. ఏమిటి ఆ చర్చ, ఈయనేమంటాడు గురువు కాదు మనకి మనమే కర్మలను అనుభవిస్తున్నాం కదా, ఒకరిని ఆశ్రయించేది ఏంటి, మన కర్మలకు మనమే బాధ్యులం అవుతున్నాం, మన కర్మలకు మనమే కర్తలం, ఎవరు అవసరం లేదు అనే విధంగా తర్కించడం అనేది జరిగింది. పక్కనున్న భక్తులు ఏమంటాడు, అలా కాదు అన్నిటికీ మనం కారణం కాదు, నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి, నేను చేస్తున్నాను నాదే ఇదంతా అనే భావనను తొలగించాలి అని ఈయన అంటాడు. ఒకళ్ళ ఈ మాట ఒక మాట గెలవాలంటే ఒకళ్ళ మాట గెలవాలని పోటీ పట్టడం అనేది జరుగుతుంది. అందుకే బాబా చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, వాగ్వివాదాలకు ఛాన్స్ అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వద్దు అంటున్నాడు శిరిడి సాయిబాబా. చర్చలు అనేవి మూడు రకాలట, మొదటిది జల్పము, రెండవది వితండము, మూడోది వాదము. వాదములో వివాదము సంవాదము. జల్పం అంటే ఏమిటి, ఎదురుగా ఉన్నవాడు ఏది చెప్పినా అది తప్పే, ట్యూబ్ లైట్ ని చూపించింది ట్యూబ్ లైట్ రా అన్నా సరే తప్పు, కోడిని చూపించింది కోడి రా అన్నా తప్పే, ఏది చెప్పినా తప్పే అంతే, ఇంకా నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు మనిషి రా అన్నాడు అనుకోండి తప్పు అంటాడు మళ్ళీ అది కూడా. చూడండి ఎంత విచిత్రం, అంటే జల్పం అంటే అదే మూర్ఖంగా వాదించటం. వితండం అంటే ఏమిటి, నువ్వు చెప్పేది అంతా తప్పే, నేను చెప్పేదే రైట్ కరెక్ట్, ఇది వితండ వాదన. వాదము సంవాదం అనగా ఇద్దరు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యి చక్కగా సమస్థితిలో కూర్చొని ముచ్చటించుకోవటం, వివాదం అనగా
చక్కగా ప్రారంభం అవుతుంది, చివరికి కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇద్దరు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంత. అందుకని బాబా ఏమంటున్నాడు, వివాదాలకు తావు ఇవ్వకండయ్యా అంటున్నాడు బాబా. అందుకే ఇక్కడ హేమాడ్ పంత్ గారి అన్నా సాహెబ్ దబ్బులకర్ గారి చూడండి ఎలా చెప్పుకొచ్చాడు బాబా. ఈ హేమాడ్ పంత్ ఏమనుచున్నాడు అన్నాడు బాబా. ఆ తర్వాత దీనికి అర్థమైంది ఎందుకు హేమాడ్ పంత్ అన్నాడు బాబా. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో శిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 శిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.